డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి నియమించబడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గూడ్స్ గార్డుగా ఎవరు నియమించబడ్డారు? మాధవి. సో ఈ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం ఏదైతే ఉందో దీని యొక్క కేంద్రంగా ఈ మాధవి ఇటీవల గూడ్స్ మహిళా గార్డుగా నియమించబడడం జరిగింది. సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డుగా ఇటీవల నియమితులైన వ్యక్తి మాధవి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎంఆర్ కుమార్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రస్తుతం ఎంఆర్ కుమార్. సో ఇతనితో పాటుగా ఇటీవల మనం చూసినట్లయితే విపిన్ ఆనంద్ని అలాగే టీసీ సుశీల్ కుమార్ వీళ్ళిద్దరినీ కూడా ఈ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. మార్చి 13, 2019 న్యూఢిల్లీలో ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క చైర్మన్గా ఎంఆర్ కుమార్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క మాజీ చైర్మన్ వచ్చేసి వికే శర్మ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ పరిశోధకురాలైన ఎం స్వర్ణలతకి ఇటీవల భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డుని అందించడం జరిగింది. భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డుని ఇటీవల పొందిన వ్యక్తి ఎం స్వర్ణలత. సో ఇటీవల మనం చూసినట్లయితే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ఇటీవల ఈ బెంగళూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఎం స్వర్ణలతకి భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డుని అందజేయడం జరిగింది. ఇటీవల భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డుని పొందింది ఎవరు? ఎం స్వర్ణలత. ఈ అవార్డుని అందజేసింది గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది, గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ. సో ఇది న్యూఢిల్లీ బేస్డ్ సంస్థ. సో ఇది ఇటీవల ఎం స్వర్ణలతకి భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డుని అందజేయడం జరిగింది. ఎక్కడ? బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డుని ఈమెకి అందజేయడం జరిగింది. అమెరికాలో బామ్ సైక్లోన్ తుపాను. సో ఇక్కడ ఈ అమెరికాలో మనం చూసినట్లయితే రాకీ పర్వతాలు ఏవైతేనేవో ఈ రాకీ పర్వతాల నుంచి భారీగా ఇప్పుడు చలిగాలులు అనేవి వీస్తున్నాయి. సో వీటి కారణంగా ఈ అమెరికాలో అన్ని ప్రాంతాల్లో అన్ని చాలా వరకు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే మంచు తుఫాన్లు అనేవి ఎక్కువగా పడుతున్నాయి. సో దీనికి పేరు వచ్చేసి బామ్ సైక్లోన్. ఈ అమెరికాలో ఈ తుఫాను పేరు బామ్ సైక్లోన్. భారత్లో 6 అణు కర్మాగారాలు నిర్మించనున్న అమెరికా. సో ఇటీవల మన భారతదేశానికి అమెరికాకి ఈ ఒప్పందం కుదరడం జరిగింది. సో దీనిలో భాగంగా అమెరికా మన భారతదేశంలో 6 అణు కర్మాగారాలు నిర్మించడం జరుగుతుంది. సో ఈ అణు కర్మాగారాల ద్వారా విద్యుత్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ అణు సరఫరాదారుల బృందం ఏదైతే ఉందో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఇంగ్లీష్లో. సో దీంట్లో మన భారతదేశం సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంది. కానీ మన భారతదేశానికి ఇప్పటివరకు సభ్యత్వం దక్కలేదు. ఎందుకంటే మన భారతదేశానికి చైనా దేశం ముఖ్యంగా దీనికి అడ్డుగోడ వేయడం జరుగుతుంది. సో అందువలన ఈ అణు సరఫరాదారుల బృందంలో మన భారతదేశం యొక్క సభ్యత్వానికి కూడా అమెరికా ఇటీవల మద్దతు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలో ఇటీవల అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారంగా అమెరికా ఎన్ని అణు కర్మాగారాలు నిర్మించనుంది. సో ఎన్ని? మొత్తం 6 అణు కర్మాగారాలు నిర్మించనుంది. అలాగే అణు సరఫరాదారుల బృందం అంటే ఇంగ్లీష్లో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే ఏమిటి? సో దీంట్లో మన భారతదేశం ఎందుకు సభ్యత్వం కోసం ట్రై చేస్తుంది? ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. సో మన ప్రపంచంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసంగా, వాటిని నిషేధించడం కోసంగా మరలా ఈ న్యూక్లియర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేయకుండా ఆపడానికి కొన్ని కంట్రీస్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో దాన్ని మనం న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ న్యూక్లియర్ వెపన్స్కి వ్యతిరేకంగా. సో ప్రస్తుతం ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో 48 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. సో దీంట్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డము, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో ఈ 5 దేశాలు కూడా ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో ఉన్న దేశాల్లో అణు ఇంధనాలు కలిగి ఉన్న దేశం. సో ఇవి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలు ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద మన భారతదేశం ఇప్పటివరకు సంతకం చేయలేదు. సో దీని మీద సంతకం చేస్తేనే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో అనుమతిస్తామని చెప్పేసి ప్రస్తుతం కండిషన్ అనేది పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా
ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీని 1970 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ని అలాగే ఈ వెపన్స్ని తయారు చేసే టెక్నాలజీ వీటన్నిటినీ కూడా నిషేధించడం ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి మన పాకిస్తాను, ఇండియా, ఇజ్రాయిల్ ఇవి కూడా దీని మీద ఇప్పటివరకు సైన్ చేయలేదు. సో ముఖ్యంగా మన ఇండియా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దీని మీద సంతకం చేయకపోవడం వల్లనే ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో దీనికి మెంబర్షిప్ అనేది ఇవ్వట్లేదని చెప్పేసి తెలపడం జరుగుతుంది. సో ఎందుకు మన భారతదేశం దీని మీద సంతకం చేయట్లేదు? సో ఎందుకంటే యాక్చువల్గా మనం చూసినట్లయితే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, సో దీన్ని ఇది ఏం జరుగుతుందంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ దోస్ టెస్టెడ్ డివైసెస్ బిఫోర్ 1967. సో 1967 కంటే ముందు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మన ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలుగా ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో తెలపడం జరుగుతుంది. సో విచ్ మీన్స్ ఇండియా కెనాట్ బి ఎవర్ బి వన్. సో అంటే మన భారతదేశం ఈ కండిషన్ ప్రకారంగా చూసినట్లయితే న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాల లిస్టులోకి మన భారతదేశం అనేది రాదు. సో అలాగే దీంట్లో ఇంకొక కండిషన్ ఏంటంటే నో ఫిక్స్డ్ టైమ్ లైన్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఫర్ డిసార్మ్మెంట్. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ని తీసివేయడానికి, పూర్తిగా వాటిని నిషేధించడానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో మెన్షన్ చేయలేదు. సో ముఖ్యంగా వీటి కారణంగా మన భారతదేశం ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. సో అయితే 1967 కంటే ముందు న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే టెస్ట్ చేసిన దేశాలు ఉంటాయో అవి న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉన్న దేశాలుగా ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో తెలపడం జరుగుతుంది. కానీ మన భారతదేశం చూసినట్లయితే యాక్చువల్గా మొట్టమొదటిసారిగా 1974 మన భారతదేశం యొక్క మొదటి న్యూక్లియర్ టెస్ట్ పేరు పోఖ్రాన్ 1. సో దీన్ని స్మైలింగ్ బుద్ధ అని కూడా పిలవడం జరిగింది. సో మనం మొట్టమొదటిసారిగా ఈ న్యూక్లియర్ టెస్ట్ని 1974 కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే 1967 కంటే ముందు ఏ దేశాలు అయితే కండక్ట్ చేస్తుంటాయో అవి మాత్రమే ఈ న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాల లిస్టులోకి ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ప్రకారంగా రావడం జరుగుతుంది. కానీ మన దేశం వచ్చేసి 1974 మన భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే మన భారతదేశం ఈ లిస్టులోకి రాదు, దాని మీద మనం సైన్ చేసినట్టే. సో అది ఒక ముఖ్య కారణం మనం ఆ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సైన్ చేయకపోవడానికి. అలాగే న్యూక్లియర్ పవర్స్ వర్ కన్విక్టెడ్ దట్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అలోన్ వుడ్ నాట్ హాల్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా తయారు చేయడం, వాటిని ఇంకా అవి పెరిగిపోవడం, దాన్ని మనం ఆపాలంటే కేవలం ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది ఒక్కటే సరిపోదని చెప్పేసి దీనికి అనుగుణంగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ని 1974 ఫామ్ చేయడం జరిగింది. సో ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ యొక్క ప్రజెంట్ గైడ్ లైన్స్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఏదైనా ఒక దేశం కనుక చేరాలంటే అది కంపల్సరిగా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం చేసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే అది ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో దాని యొక్క మెంబర్షిప్ని అనుమతిస్తామని చెప్పేసి దీంట్లో ప్రస్తుతం ఈ గైడ్ లైన్స్ అనేవి తెలుపుతున్నాయి. సో అందువల్లనే మన భారతదేశానికి ముఖ్యంగా ఈ మెంబర్షిప్ అనేది దీంట్లో ఇవ్వడం లేదు. సో అలాగే ఈ 1998 మనం మొట్టమొదటిసారిగా 1974 మన భారతదేశం యొక్క మొదటి న్యూక్లియర్ టెస్ట్ అయిన పోఖ్రాన్ 1, దీన్ని స్మైలింగ్ బుద్ధ అని కూడా అంటాం. సో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన భారతదేశం యొక్క రెండవ న్యూక్లియర్ టెస్ట్, దీని పేరు ఆపరేషన్ శక్తి. సో దీన్ని 1998 మనం కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు. మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 48. అలాగే దీంట్లో ఈ 48 దేశాల్లో ప్రస్తుతం న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో ఇవి రెండు మొత్తం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎప్పుడు ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది, ఎప్పుడు దీన్ని స్థాపించారు? 1970 నుంచి దీన్ని ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. సో అలాగే మనం చూసినట్లయితే ఈ మన భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ని ఎప్పుడు కండక్ట్ చేశారు? 1974, దాని పేరు పోఖ్రాన్ 1. సో దీన్ని స్మైలింగ్ బుద్ధ అని కూడా పిలవడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క రెండవ న్యూక్లియర్ టెస్ట్ని ఎప్పుడు కండక్ట్ చేశారు? 1998, దీని పేరు ఆపరేషన్ శక్తి. సో ఇవన్నీ కూడా దీంట్లో మనకి చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్. ఆంధ్రప్రదేశ్కి 15.5 టీఎంసీలు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి 29 టీఎంసీలు ఈ కృష్ణా నది త్రిసభ్య కమిటీ ఇటీవల డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఆర్కే జైన్ నేతృత్వంలో ఇటీవల మనం చూసినట్లయితే ఈ త్రిసభ్య కమిటీ వీటిని నిర్ణయించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17.5 టీఎంసీల నీటిని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి 29 టీఎంసీల నీటిని విడుదల చేయనుండగా ఈ కృష్ణా నది యొక్క 3 సభ్యులతో కూడిన కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీ, 3 సభ్యులతో కూడిన కమిటీ. సో దీనిలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు, 17.5 టీఎంసీల నీటిని. తెలంగాణ రాష్ట్రానికి 29 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? ఆర్కే జైన్. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యూమోలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటిలో మీకు గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో, రెండు మీడియంలో కూడా మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో మొత్తం టోటల్ 10 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 10 ఎగ్జామ్స్లో ఒక్కో దానికి 150 క్వశ్చన్స్, టోటల్ 1500 క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో మీరు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పకుండా వీటిని రిజిస్టర్ అయ్యి రాసినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, అలాగే మీకు దీని మీద 40% డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డిస్కౌంట్ కావాలన్నా సరే మేము ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మీకు వాళ్ళు టోటల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన లింక్స్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి వీటిని అటెంప్ట్ చేయొచ్చు. 12 హిమాలయ రాష్ట్రాలపైన వాతావరణ చిత్రపటాలని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఉన్న 12 హిమాలయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ హిమాలయ రాష్ట్రాలు వచ్చేసి అస్సాము, మణిపూరు, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండు, త్రిపుర, అరుణాచల్ ప్రదేశు, సిక్కిము, పశ్చిమ బెంగాలు, హిమాచల్ ప్రదేశు, ఉత్తరాఖండ్, అలాగే జమ్మూ కాశ్మీర్. సో ఈ 12 రాష్ట్రాల మీద ఐఐటి గౌహటి కానీ, ఐఐటి మండి, అలాగే ఐఐఎస్సి బెంగళూరు, సో ఇవన్నీ కూడా భారతీయ హిమాలయ రాష్ట్రాలైన వీటి మీద ఒక ఇప్పుడు ఈ వాతావరణానికి సంబంధించి కొన్ని చిత్రపటాలని రూపొందించడం జరిగింది. వాతావరణ మార్పులు ఏవైతే, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాలు వస్తున్నాయో వాటికి అనుగుణంగా ఈ చిత్రపటాలని రూపొందించడం జరిగింది. ఫెడరల్ జడ్జిగా భారత అమెరికన్ న్యాయవాది అయిన నియోమి రావు ఇటీవల ఎంపిక అవడం జరిగింది. సో ఫెడరల్ జడ్జి ఈ అమెరికాలో ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని తర్వాత ఇది అత్యంత అధికారాలు కలిగిన బాడీ, ఫెడరల్ జడ్జి. సో దీని యొక్క జడ్జిగా ఇటీవల మన భారత అమెరికన్ న్యాయవాది అయిన నియోమి రావు ఎంపిక అవడం జరిగింది. ఎన్నికల పరిశీలకులు నివేదికని సమర్పించడానికి సహాయం కోసం అబ్జర్వర్ యాప్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ లాంచ్ ఏ మొబైల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ పేరు అబ్జర్వర్ యాప్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది దేనికోసం అంటే టు హెల్ప్ పోల్ అబ్జర్వర్స్ టు సబ్మిట్ రిపోర్టర్స్. సో ఈ పోలింగ్ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడానికి ఈ అబ్జర్వర్ అనే యాప్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించడం జరిగింది. సో 17వ లోక్సభ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే వచ్చే నెల 11వ తేదీ నుంచి మొదటి దశ ఇది ప్రారంభమవడం జరుగుతుంది. సో మొత్తం 7 దశల్లో ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించనున్నారు. సో వీటి కోసంగా ఇప్పుడు అబ్జర్వర్ అనే ఒక యాప్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించడం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ దీన్ని 1950 జనవరి 25వ తేదీన స్థాపించడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం, రైట్? సో ఈ భారతదేశ ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ భారతదేశం యొక్క ఎన్నికల కమిషనర్లో 3 సభ్యులు ఉంటారు. సో వీరిలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే మిగతా ఇద్దరు వచ్చేసి ఎలక్షన్ కమిషనర్స్. సో ప్రస్తుతం ఈ మన భారతదేశం యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోడా, అలాగే మన భారతదేశం యొక్క ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్లు అశోక్ లవాస, అలాగే సుశీల్ చంద్ర. సో వీళ్ళ యొక్క పేర్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బీసీసీఐలో క్రికెట్ పరిపాలన యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇటీవల పిఎస్ నరసింహని మధ్యవర్తిగా నియమించడం జరిగింది. సో ఇక్కడ ఈ బీసీసీఐ కమిటీ బోర్డు ఏదైతే ఉందో దీంట్లో ఈ క్రికెట్ పరిపాలన యొక్క వివాదాలు వచ్చినప్పుడు వాటి పరిష్కరించడానికి సుప్రీంకోర్టు పిఎస్ నరసింహని ఇటీవల మధ్యవర్తిగా నియమించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి సీకే ఖన్నా. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ఫార్ములా 1 రేసు డైరెక్టర్ అయిన చార్లీ వైటింగ్ ఇటీవల మరణించడం జరిగింది. ఫార్ములా 1 రేసు యొక్క డైరెక్టర్ అయిన చార్లీ వైటింగ్ ఇతను ఇటీవల మరణించడం జరిగింది.
ఇండియా బంగ్లాదేశ్ యొక్క సంయుక్త సైనిక అభ్యాసం సంప్రీతి 2019 ఇటీవల ముగియడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒక సైనిక అభ్యాసం వచ్చినట్టయితే సో అది ఏ దేశాల మధ్య జరుగుతుంది, అలాగే ఇటీవల అది రీసెంట్గా జరిగినట్టయితే ఎక్కడ జరిగింది, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ సంప్రీతి అనేది మన భారతదేశానికి బంగ్లాదేశానికి రెండు దేశాలకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో 2019 జరిగిన ఈ సంయుక్త సైనిక అభ్యాసం సంప్రీతి ఇది 8వ ఎడిషన్. సో సంప్రీతి 8/2019 ఇటీవల బంగ్లాదేశ్లోని తంగైలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో యాక్చువల్గా ఈ సంప్రీతి అనేది మన భారతదేశానికి బంగ్లాదేశ్కి రెండింటికి మధ్య సంయుక్త సైనిక అభ్యాసంగా 2009 ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు 2019 జరిగిన ఈ అభ్యాసం ఏదైతే ఉందో ఇది 8వ సంయుక్త సైనిక అభ్యాసం. దీన్ని ఎక్కడ నిర్వహించారు, బంగ్లాదేశ్లోని తంగైల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. బంగ్లాదేశ్ యొక్క ప్రజెంట్ ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి. సో మనం ప్రతి సంవత్సరం కూడా 15 మార్చి తేదీన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో అయితే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. సో 15వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అయితే 2019 గాను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి, థీమ్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రస్టెడ్ స్మార్ట్ ప్రొడక్ట్స్ అనేది 2019 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్, రైట్. సో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు, 15 మార్చ్. 2019 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే యొక్క థీమ్ ఏంటి, ట్రస్టెడ్ స్మార్ట్ ప్రొడక్ట్స్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీద ప్రతిరోజు మీకు ఈవినింగ్ 6 PM ఎక్సెప్ట్ సండే, మండే టు సాటర్డే మీకు ఈ లైవ్ క్విజ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో. సో దాన్ని కూడా మీరు తప్పకుండా అటెంప్ట్ చేసినట్టయితే ఈ కరెంట్ అఫైర్స్ మీద అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా మీరు ఆన్సర్ చేసే దానికి అవకాశం ఉంటుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.